ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతి నమ దేవృష్ణ వీక్షకులు స్వాగతం కన్యారాశి ఈ కన్యారాశిలో ఉత్తరాక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు హస్తానక్షత్రం నాలుగు పాదాలు చిత్తానక్షత్రం ఒకటి రెండు పాదాలు ఉంటాయి మీ అందరికీ రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం ఆగస్టు నెల ఒకటి నుంచి ఎలా ఉంటుంది చూద్దాం మిత్రులు మీ అందరికి కొన్ని సూచనలు ఈ ఒకటవ తారీఖు శ్రావణ పౌర్ణమి అధిక శ్రావణ పౌర్ణమి ప్రతి నెల పౌర్ణమి నాడు మన మహాకామశ్వరిపేటలో దశమహావిజుల హోమం హోమం రాజశ్యామల హోమం చేసి మంత్రోపదేశం కార్యక్రమం నిర్వహిస్తున్నాము ఈ మంత్రోపదేశం పూర్తిగా ఉచితం దీనికి ఎటువంటి రుసుము ఉండదు అయితే మంగళవారం వచ్చింది కాబట్టి పౌర్ణమి ఒక రోజు ముందుగానే మంత్రోపదేశం కార్యక్రమం నిర్వహిస్తున్నాము ముప్పై ఒకటో తారీఖున ఉదయం తొమ్మిది నుంచి పది వరకు మన పీఠాన్ని ప్రత్యక్షంగా వచ్చి ఉపదేశం తీసుకునేవారు రావచ్చు పరోక్షంగా ఫోన్ ద్వారా ఉపదేశం తీసుకునేవారు స్క్రీన్లో ఉన్న మొదటి నెంబర్కి మీ సమస్యని మీ పూర్తి పేరు ఇంటి పేరుతో సహా క్లుప్తంగా మెసేజ్ చేయండి రెండు మూడు లైన్లలో మీరు డేట్ ఆఫ్ బర్త్ టైము నక్షత్రాలు ఏమేమి పంపవద్దు మీరు మెసేజ్ చేసిన తర్వాత ముప్పై ఒకటో ధర ఉదయం పది నుంచి పన్నెండు మధ్యలో మీతో ఫోన్లో మాట్లాడతాను ఫోన్ చేయండి దీనికి ఎటు ఎటువంటి రుసుము ఉండదు ఉచితము మీ సమస్య మీరే పరిష్కారం చేసుకోవడం కోసం చేస్తున్న కార్యక్రమం ఇది అయితే మీకు సూచన ఏమిటంటే మీరు తర్వాత మళ్ళీ ముప్పై ఒకటో ధర తర్వాత మీరు మళ్ళీ మెసేజ్లు చేయవద్దు మళ్ళీ పౌర్ణమి మంత్రోపదేశం కార్యక్రమం మళ్ళీ పౌర్ణమిగా ఉంటుంది మిగిలిన రోజుల్లో మంత్రోపదేశం ఉండదు ఆ రోజు మంత్రోపదేశం ఫోన్ కలవని వాళ్ళు పన్నెండు పన్నెండు లోపల ఫోన్లు కలవకపోతే మీకు ఆ రోజు సాయంత్రం వరకు మీ అందరికీ నేను మంత్రం పంపిస్తాను నేను మీరు మొసటి రోజు ప్రారంభం చేసి సాధన చేసుకోవచ్చు కేవలం మీ ఇంటి పేరుతో సహా మీ పూర్తి పేరు మీ సమస్య రెండు మూడు లైన్లో స్క్రీన్లో ఉన్న మొదటి నెంబర్ మాత్రమే వాట్సాప్ చేయండి రెండవ నెంబర్ చేయవద్దు ఎస్ఎంఎస్ చేయవద్దు కేవలం వాట్సాప్ మాత్రమే చేయండి ఈ పదిహేను రోజులు మీకు ఎలా ఉండదో చూద్దాం టవర్ ఇంకా ఆర్డర్ ఎంప్రెస్ ఎంప్రస్ ఇంకా తీసుకుందాం ఎయిట్ ఆఫ్ వ్యాన్స్ నైన్ ఆఫ్ వ్యాన్స్ కొన్ని మార్పులు వస్తాయి మీ జీవితంలో బలంగా బలమైన మార్పులు వస్తాయి మీకు కొన్ని విషయాల్లో సేఫ్ జోన్కి వెళ్తారు చాలా కాలజ వేధిస్తున్న సమస్యలు ఏవైతే ఉంటాయో ఆ సమస్యలు తీరుతాయి అదేవిధంగా ఎండ్ కార్డు పడుతుంది చాలా కాలం మేము ఎదురు సమస్య ఏదైతే ఉంటుందో దానికి ఎండ్ కార్డు పడుతుంది ఈ సమయంలో అంటే మీ పనులు పూర్తవుతాయి మీ సంకల్ప సిద్ధి జరుగుతుంది కొంతమందికి స్థాన చలనాలు స్థిరమైన నివాసాలు అనుకూలమైన నివాసం ఉంటుంది వృత్తి ఉద్యోగాల్లో మార్పులు వస్తాయి జీవనగమనంలో బలమైన మార్పులు వస్తాయి మీకు జీవితంలో కొత్త పరిచయాలు కొత్త అనుభవాలు కొత్త రకమైనటువంటి అనేక మార్పులు వస్తాయి ఏం చేస్తే మీకు ఇబ్బందులు తొలగించుకొని మీ జీవితం సుఖమయం చేసుకోగలుగుతారో అవన్నీ మీరు చేస్తారు పెళ్ళైన వాళ్ళు ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఉంటుంది ఉద్యోగుల లాభాలు ఉంటాయి ఆర్థిక లాభాలు ఉంటాయి ఆర్థికంగా స్థితి చాలా బాగా మెరుగుపడుతుంది అన్ని రకాలకు కూడా కష్టాలు ఇబ్బందులు తొలగిపోయి సుఖవంతమైన జీవితాన్ని పొందుతారు మూడవ తారీఖు తర్వాత ఒక శుభవార్త వింటారు చాలా అనుకూలమైన కాలము చాలా కాలం మీద పనులన్నీ కూడా పూర్తవుతాయి మంచి సమాచారాలు వింటారు బాగుంటుంది మొత్తం మీద చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా మొత్తం మీద ఓవరాల్గా చాలా బాగుంటుంది మీరు మూడవ తారీఖు తర్వాత పొందే సమాచారం ఏదైతే ఉంటుందో దానికి సంబంధించి ఎటువంటి ఇబ్బందులు లేకుండా పదహారు పదిహేడు పద్దెనిమిది తారీఖుల్లో ఇబ్బందులు లేకుండా చూసుకోండి ఆ మూడు రోజులు జాగ్రత్తగా ఉండాలి ఇప్పుడు వచ్చిన సమాచారం అప్పుడు ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది సపోజ్ మీకు హాఫ్ లెటర్ వచ్చింది జాబ్కి ఏదైనాను పదహారు పది పదిహేడు పద్దెనిమిదిలో మీకు కన్ఫర్మేషన్ మీకు చెప్తామని ఫోన్లో చెప్పారు మేబీ ఆఫర్ క్యాన్సిల్ అవ్వచ్చు అందువల్ల జాగ్రత్తగా లేదా మేము ఫోన్లు మిస్ అవ్వచ్చు మెసేజ్లు మిస్ అవ్వచ్చు అందువల్ల ఇప్పుడు వచ్చే సమాచారానికి సంబంధించి కంటిన్యూస్గా ఫాలో అప్ మీరు పదహారు పది పదిహేడు పద్దెనిమిది తారీఖులో కూడా జాగ్రత్తగా ఎలర్ట్గా ఉండి చూసుకోవాలి సమాచారం మిస్ అవ్వకూడదు ఇది కూడా మీ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ మీ పాస్ట్ కింగ్ ఆఫ్ కప్స్ ప్రజెంట్ త్రీ ఆఫ్ వ్యాండ్స్ ఫ్యూచర్ డెవిల్ డెవిల్ కార్డ్ కింగ్ కార్డు తీసుకోవాలి మౌన్ మళ్ళీ ఇక్కడ మీకు ఇదే కన్ఫర్మేషన్ వస్తుంది మీ పాస్ట్లో ప్రశాంతమైన జీవితం ఎటువంటి చిక్కుల ఇబ్బందులు లేకుండా హ్యాపీగా గడుపు నుండి దీన్ని పడుకున్నటువంటి స్థితి ఎటువంటి ఇబ్బందులు లేవు ప్రజెంట్లో మళ్ళీ మీకు మూడో తారీఖే చెప్తుంది ఒక ముఖ్యమైన సమాచారం ఒక ఏదైనా ఇంపార్టెంట్ ఏదైనా ఉంటుంది మీకు అనుకూలమైన సమాచారం పొందుతారు బాగుంటుంది కలిసి వచ్చే కాలం మళ్ళీ మీకు ఫ్యూచర్ కార్డులో కూడా మీకు పదహారు పదిహేడు పద్దెనిమిది తారీఖుల్లో జాగ్రత్తగా ఉండమని చెప్తోంది అందువల్ల చాలా 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 కేర్ఫుల్గా ఉండండి ఆ రోజుల్లో ఫ్యూచర్లో పదహారు పదిహేడు పద్దెనిమిదిలో అప్పుడు మనం రీడింగ్ చేసినప్పుడు వేరే రీడింగ్ రావచ్చు కానీ దీన్ని బట్టి చూస్తుంటే మాత్రం పదహారు పదిహేడు పద్దెనిమిదిలో చాలా జాగ్రత్తగా ఉండండి ఎటువంటి పొరపాట్లు పొరపాటు కూడా చేయకుండా ఉంటే మంచిది అనవసరం ప్రయాణాలు మానుకుండా సమయంలో అనవసరం ఎటువంటి కమిట్మెంట్ ఇవ్వద్దు జాగ్రత్తగా ఉండండి కుటుంబరంగా సామాజికంగా మీకు ఎలా ఉంటుంది లవర్స్ మీకు వాస్తవికత తెలుస్తూ ఉంటుంది మీరు ఎవరిని గుడ్డిగా మీరు నమ్ముతున్నారో ఎవరి మీద ఆధారపడుతున్నారో వాళ్ళకి వేరే పర్సనల్ ఎజెండా ఒకటి ఉంటుంది అందువల్ల ఎవరితోనూ అందరూ మనవాళ్లే అని ఎవరి మీద ఏది గుడ్డిగా నమ్మవద్దు కొంత మో మోసపూరితంగా ఉంటారు ప్రజలు ఎదురు వాళ్ళు మోసపూరితంగా ఉన్న కుటుంబ సభ్యులు కావచ్చు సమాజంలో స్నేహితులు కావచ్చు ఎవరైనా కావచ్చు అయితే మీకు దైవానుగ్రహం ఉండడం మూలంగా వాళ్ళ యొక్క మనస్తత్వం మీకు అర్థమయ్యి ఎంతలో ఉండాలో ఒకవేళ పొరపాటు నోరు జారినప్పటికీ కూడా మాట జారినప్పటికీ వెంటనే సర్దుకుంటారు జాగ్రత్తగా ఉండండి ఎలాంటి ట్రాప్లోనూ పడకండి హాని ట్రాప్లు లాంటివి ఈ ఫేక్ ఫోన్ కాల్స్ ఇలాంటివి ముఖ్యంగా వీడియో కాల్స్ ఎవరైనా అన్నోన్ పర్సన్స్ వీడియో కాల్ చేస్తే వీడియో కాల్ లిఫ్ట్ చేయకండి కాల్ కట్ చేసి వాయిస్ కాల్ మాట్లాడి మీ వాళ్లే అనుకుంటే మాత్రమే వీడియో కాల్ని మాట్లాడండి లేకపోతే వద్దు ఇలాంటి ట్రాప్లు అనేకం జరుగుతాయి జరుగుతున్నాయి జరిగే అవకాశం ఉంటుంది చాలా జాగ్రత్తగా ఉండండి అనవసరంగా ఎవరితోనూ ఎటువంటి పరిచయాలు పెంచుకోవద్దు ఉద్యోగస్తులుగా ఎలా ఉంటుంది డెత్ డెత్ కాంట్ వస్తే టూ ఆఫ్ పెంటికల్స్ కొన్ని సందర్భాల్లో ఉద్యోగం పోగొట్టుకునే అవకాశం ఉంటుంది ఉద్యోగం పోయేలా ఉన్న వాళ్ళకి ఉద్యోగం నిలబడే అవకాశం ఉంటుంది రెండు రకాలుగానే ఉంది సేఫ్ జోన్లో ఉన్నా ఇబ్బంది లేదు అనుకునే వాళ్ళకి అకస్మాత్తుగా ఇబ్బంది వచ్చి ఉద్యోగం పోగొట్టుకునే అవకాశం ఉంటుంది లేదు రిస్క్లో ఉంది నోటీస్ పీరియడ్లో ఉన్నారు మీరు రిజైన్ చేశారు మళ్ళీ కంటిన్యూ అయ్యే అవకాశం ఉంటుంది ఏదో ఒక ఎగ్జిబిషన్ మీకు దొరికి సహాయం దొరికి మళ్ళీ కంటిన్యూ చేసే అవకాశం ఉంటుంది చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేసుకుని ఉద్యోగస్తులు మీరు లేకపోతే ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది ఉద్యోగం లేని పడే పరిస్థితి ఏమిటి సెవెన్ ఆఫ్ సోట్స్ ఉద్యోగం వచ్చే అవకాశం కొంత తక్కువే అని చెప్పాలి ఏదైనా ప్రయత్నం చేస్తారు మీరు ముఖ్యంగా బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ వాటిని దెబ్బతి అవకాశం ఉంటుంది జాగ్రత్తగా చూసుకోండి వ్యాపారం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది ఫైవ్ ఆఫ్ పెంటికల్స్ వ్యాపారస్తులు ఎటువంటి ఇబ్బందులు లేవు బాగుంటుంది సహాయం దొరుకుతుంది సలహాలు లభిస్తాయి మీకు అన్ని రకాలుగా బాగుంటుంది ఐదో తారీఖు తర్వాత మీకు బాగుంటుంది మీరు ఏప్రిల్ మీద ఏదైనా ప్రాజెక్ట్ ప్రారంభం చేస్తుంటే కొత్తగా ఏదైనా చేద్దామని ప్రారంభం చేస్తుంటే అది మీకు సక్సెస్ఫుల్గా మూమెంట్ వస్తుంది బాగుంటుంది ఆర్థికంగా మీకు ఎలా ఉండబోతుంది పేజ్ ఆఫ్ వ్యాండ్స్ పెద్ద మూమెంట్ ఏమి ఉండదు ఏదైనా మీరు వెయిట్ చేయాల్సి వస్తుంది మీకు రాబడి కోసం మీరు ఏ పని చేస్తున్న ఉద్యోగంలో ఉన్నా వ్యాపారంలో ఉన్నా ఎలా ఉన్నా రావాల్సిన డబ్బు కోసం మీరు కొంత ఎదురుచూపులు తప్ప మీకు కొంత స్తబ్దంగా భారంగా కాలం గడుస్తుంది ఆరోగ్యపరంగా మీకు ఎలా ఉంటుంది సిక్స్ ఆఫ్ పెండికల్స్ ఆరోగ్యపరంగా మీకంటూ ఏ చిక్కులు ఏ ఇబ్బందులు ఉండవు మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరైనా మీ మీద ఆధారపడి వాళ్ళు ఎవరైనా చిక్కు అయ్యి ఉంటే వాళ్ళకి కొంత మీరు ఆర్థికంగా సహాయం చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది మీకంటూ మీ ప్రత్యేకంగా ఎటువంటి చిక్కులు మీకు ఉండవు ఒకళ్ళ మీరు ఏదైనా సర్జరీ లాంటివి ఏదైనా ట్రీట్మెంట్ చేసుకోవాల్సిన అవసరం ఏర్పడింది ఇన్సూరెన్స్ మీద డిపెండ్ అయ్యి చేస్తున్నారంటే ఇన్సూరెన్స్ వస్తున్న కన్ఫర్మేషన్ చేసుకుని అప్పుడు ట్రీట్మెంట్ని దిగండి లేకపోతే మీ చేతి డబ్బులు పెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఏదైనా ముఖ్యమైన సంఘటన జరుగుతుందా టూ ఆఫ్ వ్యాండ్స్ స్తబ్దంగా ఉంటుంది ఏమీ ఉండదు కొన్ని కొన్ని సందర్భాల్లో ఏం జరుగుతుందో ఎలా జరుగుతుందో తెలియని అయోమయంలో కొట్టుమిట్టాడుతూ ఉంటారు అన్నీ ఉన్నా కానీ ఏ మూమెంట్ లేకుండా అలా భారంగా కాలం గడుస్తూ ఉంటుంది ఆడవాళ్ళకి ఏదైనా సూచన ఉందా త్రీ ఆఫ్ పెండికల్స్ ప్రత్యేక సూచన అంటే ఏం లేదు ప్రశాంతంగా కాలం గడుస్తుంది మీకు మూడో తారీఖు మాత్రం ఒక మంచి వార్త వినే అవకాశం ఒక సహాయం ఏదైనా దొరికే అవకాశం ఉంటుంది బాగుంది విద్యార్థుల పిల్లలకి ఏదైనా సూచన ఉందా టెన్ ఆఫ్ వ్యాండ్స్ కొంత అనుకూలమైన కాలం కాదు శారీరక శ్రమ ఎక్కువైపోతుంది సహాయం దొరకదు మీరు వేసుకునే షెడ్యూల్ అంతా దెబ్బతింటుంది చదువుకోవడం కోసం కానీ అడ్మిషన్స్ కానీ ఏదైనా మీరు వేసుకునే షెడ్యూల్ ఏదైతే ఉంటుందో అదంతా దెబ్బతింటుంది అనుకూలంగా ఉండదు కొంచెం జాగ్రత్తగా ప్రిపేర్ చేసుకోకపోతే మీరు ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది నక్షత్రాలు వేరేగా తీసుకుంటే ఉత్తరా నక్షత్రం వాళ్ళకి ఎలా ఉంటుంది ఏస్ ఆఫ్ వ్యాండ్స్ బాగుంది చెప్తాను హస్త వాళ్ళకి ఎలా ఉంటుంది సెవెన్ ఆఫ్ కప్స్ చెప్తాను చెత్త వాళ్ళకి ఎలాగుంటుంది జస్టిస్ ఉత్తరా నక్షత్రం వాళ్ళకి అనుకూలమైన కాలము అకస్మాత్ కింద కలిసి వస్తుంది ఇందులో చెప్పుడు మంచి మాత్రలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఉత్తరా నక్షత్రం వాళ్ళకి ఉంటాయి మన శుభ వింటారు బాగుంటుంది అనుకూలమైన కాలం నక్షత్రం వాళ్ళు మీ శక్తికి మించిన చేయాలనుకోవడము శక్తికి మించిన ప్రాజెక్టులు టేకప్ చేయడము ఒకేసారి మూడు నాలుగు పనులు చేయాలనుకోవడం దాని మూలంగా శ్రమ అధికమైపోవడం జరుగుతూ ఉంటుంది మీకు ఏది కావాలో ఏం చేయాలో మీకు మీరు చూస్ చేసుకునే పరిస్థితి ఏర్పడుతుంది మీకు ఏది కావాలో మీ శక్తి ఏమిటి అంతవరకు నిర్ణయించుకోండి జాగ్రత్తగా ప్లాన్ చేసి వెళ్ళండి ఎక్కువగా శ్రమ పడద్దు అనుకూలమైన అంత అంతగా అనుకూలమైన కాలం కాదు మొదటి వారమంతా కూడా శారీరక శ్రమ ఉంటుంది విపరీతంగా రెండో వారంలో కొంచెం నెమ్మదిగా మీ ప్రయారిటీ మీరు తెలుసుకుని దాన్ని బట్టి మీరు ముందుకు వెళ్తారు ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటున్నారు ఏదైనా కొనాలనుకుంటున్నారా అంటే ఇది అనుకూలమైన కాలం అని చెప్పాలి చిత్తా నక్షత్రం వాళ్ళకి మీకు ఎంత రావాలో అంతే వస్తుంది మీరు ఆరాటపడినా ఎక్కువ మీకు రాదు మీకు రావాల్సిన పెండింగ్ ఏమైంది ఉంటాయో వస్తాయి అంతే తప్ప విశేషంగా మీకు లాభాలు కానీ నష్టాలు కానీ ఏమి ఉండవు రెండో వారం మీకు అనుకూలంగా ఉండదు మొదటి వారం అంత అనుకూలంగా మీకు ఉండదు మీరేమో కోర్టులో కేసులు ఉన్నాయా ప్రమోషన్స్ పెండింగ్ ఉన్నాయా ఇలాంటివి మీరు అడిగితే మీకు ఖచ్చితంగా మీకు వస్తుంది మీ మీకు శాలరీ హైక్ కానీ ఇలాంటివి ఏమైనా మీరు ఇస్తామని అన్నారు అడగండి టైంలో అడిగితే మీకు వస్తుంది పరిహారం ఏం చేసుకోవాలి ఉత్తరవాళ్ళు ఏం పరిహారం చేయాలి హై ప్రిస్టర్స్ మీరు ఏ పరిహారం చేయక్కర్లేదు నిచ్చి పూజ చేసుకోండి చాలు వాళ్ళు ఏం చేయాలి ఫైవ్ ఆఫ్ కప్స్ మీరేం చేయబుద్ధి కాదు ఇంకొక కార్డు తీసుకుందాము నైన్ ఆఫ్ కప్స్ ప్రత్యేక పరిహారం అనేది మీరు చేయలేరు చేయబుద్ధి కాదు ప్రశాంతంగా నిచ్చి పూజ చేసుకోండి చాలు చిత్త వాళ్ళు ఏం చేయాలి కింగ్ ఆఫ్ వ్యాండ్స్ వేరే బదులు ఆరాధన చేయండి శివారాధన చేసుకోండి బాగుంటుంది ఓం నమో భగవతి రుద్రాయ రుద్రదశాక్షి మందిరాన్ని జపం చేసుకోండి బాగుంటుంది అనుకూలమైన కాలం మీకు ఇచ్చేసుకుంటే ఇంకా బాగుంటుంది మీకు మొత్తం పర్వాలేదు జీవితంలో బలమైన మార్పులు రాబోతు ఉంటాయి మీకు సిద్ధంగా ఉండండి అనుకూలమైన కాలం శుభం పోయాదు